తరపునా మా సుహాసిని గారు వచ్చి వేదిక మీదకి పిఎస్ 1 విశేషాలు చెప్తే వినాలనుంది హరి వెల్కమ్ టు ఆల్ బ్యూటిఫుల్ సుహాసిని గారు ప్లీజ్ సుహాసిని గారు మిమ్మల్ని నిజంగా చూస్తుంటే ఇప్పుడు మళ్ళీ మళ్ళీ ఇది నాని రోజు అంటే పాట పాడుకోలేము ఒకటి కాదు మామ్ ఇంకా తన్ తిట్టేస్తారని ఎక్కువ పాడట్లేదు మామ్ మీరు మాట్లాడండి అందరికీ నమస్కారం ఐశ్వర్య లక్ష్మి మాట్లాడినప్పుడు చెప్పింది థర్డ్ స్టాండర్డ్ చదివినప్పుడు నేను చెయ్య చెయ్య చూసానని కానీ అలాంటి నిజం నేను కూడా చెప్తాను మీరు నన్ను ఆదరించి 42 వర్షాలైంది 42 ఇయర్స్ 42 ఇయర్స్ గా మీరు నా మీద చూపించిన ఆ ప్రేమ ఈ పిక్చర్ మీద చూపించండి అదే నా కోరిక ఓకే నేను పిక్చర్ గురించి ఎక్కువ మాట్లాడట్లేదు కానీ ఒక్క స్మాల్ ఇన్సిడెంట్ చెప్తాను నా పెళ్ళికి ముందు నాకు మణిగారు ఒక గిఫ్ట్ ఇచ్చారు పెళ్ళికి ముందు విక్రమ్ నా పెళ్ళికి ముందు నాకు ఒక గిఫ్ట్ ఇచ్చారు పెద్ద బ్యాగ్ లో తీసుకొచ్చారు నేను ఒక 4 సారీస్ అండ్ 5 సల్వార్ కమీసెస్ అదంతా ఉంటుంది అనుకున్నాను కానీ ఇప్పుడు కూడా నాకు గుర్తుంది చోళా హోటల్ లో తీసుకొచ్చారు కనెక్షన్ చూడండి చోళా హోటల్ లో ఒక పెద్ద బ్యాగ్ తీసుకొచ్చారు అందులో 5 వాల్యూమ్స్ ఆఫ్ పొన్నియిన్ సెల్వన్ ఉండింది నన్ను చదవమన్నారు చదివి నాకు వన్ లైన్ రాసి నాకు ఇవ్వు అని 1 వీక్ టైం ఇచ్చారు ఆ టైం లో నన్ను జడ్జ్ చేశారు అనుకున్నాను జడ్జ్ చేయడానికి నాకు ఇచ్చారు నేను ఇమిడియట్ గా అప్పుడు ఒక 7 ఇయర్స్ యాక్ట్ 8 ఇయర్స్ యాక్ట్ చేశాను కాబట్టి ఫిల్మ్ మేకింగ్ అంతా మర్చిపోయాను సో అది చదివి ఎవ్రీ చాప్టర్ ఒక్కొక్క లైన్ లో రాసి ఇచ్చాను చూడగానే ఇదేనా వన్ లైన్ ఏంటిది అన్నారు నేను అనుకున్నాను పెళ్ళి కూడా క్యాన్సిల్ అవుతుంది అనుకున్నాను కానీ పెళ్ళైంది 34 ఇయర్స్ తర్వాత ఈ సినిమా ఆయన చేస్తున్నారు దానికి మెయిన్ రీజన్ సుభాష్ కరణ్ అక్కడ లండన్ లో ఉన్నారు ఆయనకి కృతజ్ఞత చెప్పాలి అండ్ ఈ ఫిల్మ్ తెలుగు ప్రేక్షకులు ఇంకా ఇంకా మరీ ఆదరించాలి ఎందుకంటే ఇది ఒరిజినల్ తమిళ స్టోరీ అయినా షూట్ చేసింది ఆంధ్ర అండ్ తెలంగాణలో మీరు ఒప్పుకుంటారు కదా తమిళనాడులో మాక్సిమం ఒక 10 డేస్ షూటింగ్ జరిగి ఉంటుంది పాండిచేరి అండ్ పొళ్ళాచిలో మిగతా షూటింగ్ మొత్తం రాజమండ్రిలోనూ హైదరాబాద్లోనూ జరిగింది సో ఇది మీ పిక్చర్ పొన్నియిన్ సెల్వన్ మీ పిక్చర్ మీరు ఆదరించాలి సో ఒక్కొక్కరి గురించి చెప్పాలి దిల్రాజ్ గారు థ్యాంక్ యూ సో మచ్ మీ పిక్చర్ ఒకటి చేశాను కానీ ఇది మీ పిక్చర్ పొన్నియిన్ సెల్వన్ తెలుగు ఇస్ యువర్ ఫిల్మ్ ఇట్స్ యువర్ బేబీ అండి మీరు చూసుకోవాలి అండ్ జయం రవి మీరందరికీ తెలుసో తెలియదో ఒక విషయం చెప్తాను గాడ్ ఫాదర్ ఫిల్మ్ డైరెక్ట్ చేస్తున్నది జయం రవి బ్రదర్ రాజా ఒకప్పుడు నేను మా వాళ్ళ ఫాదర్ తెలుగు పిక్చర్స్ ప్రొడ్యూస్ చేసినప్పుడు చేశాను వన్ ఆర్ టూ ఫిల్మ్స్లో చేశాను ఐఎమ్ సో హ్యాపీ దట్ యు ఆర్ దట్ రాజరాజా చోళా ఇన్ ఆర్ ఫిల్మ్ అండ్ కార్తి ఐ హ్యావ్ టు థ్యాంక్ యూ బికాస్ గోవాలో ఒకసారి అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేస్తున్నప్పుడు ద వే యూ హెల్ప్డ్ మణిరత్నం నోబడీ కెన్ హెల్ప్ సో ఫర్ యూ అండ్ ఫర్ మనీ అండ్ ఫర్ వంద్యత్యవన్ దిస్ షుడ్ బికమ్ అ సూపర్ హిట్ అండ్ త్రిష యు ఆర్ మై ఫేవరెట్ పర్సన్ ఐఎమ్ యువర్ అగనీ ఆంట్ కదా I'm your agony aunt. I have a personal equation with Trisha. You are so beautiful in the film. Nen chusanu evaru chudaledu nen chusanu you are fantastic in the film. And Vikram chusar kada aa gurram lo vache aa that majestic look chusar kada endukante ayana kuda maa pallatoor nunchi vacharu paramokadi memantha oke oorlo puttam perigam So we have a long connection. Inko question cheptanu. His wife Shaila, she is does therapy and counseling for our NGO. So I'm so so grateful to him and Shaila. And Rahman, of course, he's like family. When I heard all those songs, Rahman garu, with all those songs, I was so so touched. This is beyond cinema. The relationship between Maniratnam and you is beyond adhe cheptunnan kada vaalla madhya ulna bandham just music matram kaadu cinema matram kaadu oka daiviga bandham ane cheppali thank you and aishwarya garu eppudu vedikochina nannu pogadtaru mimmalni prapanchame pogadapothundi ee nandini character lo they're all going to celebrate you and aishwarya lakshmi beautiful girl you are
favorite of money. He always said that you learnt your lines so dedicatedly. And Sharath is again family. Radhika, Pooja, and Varu is like my daughter. And you have the best character in the film. You have the best character in the film. And Vikram Prabhu, as the one who's always there, the Pallava with Vikram. It's wonderful. And your father is also wonderful. Thank you so much. And thanks to Subhash Karan. Thanks to Jill Raju. And Telugu Prekshal Andariki. Nenu thanks, Chepali. Thank you so much. Thank you so much, ma'am. Thank you, ma'am. Ma'am. మీరు ఇక్కడ స్టేజ్ పైన ఉన్నారు, అక్కడ రెహమాన్ గారు ఉన్నారు కాబట్టి చెప్తున్నాను. ఆల్ టైమ్ రెహమాన్ గారు ఫేవరెట్ సాంగ్ నాకు ఏది